ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫో ఫర్ వరల్డ్. కొద్ది రోజులుగా మనుషులను వణికిస్తున్న కొత్త రకం వైరస్. ఈ వైరస్ ఎంత ప్రమాదం? అసలు ఏంటి ఈ కొత్త రకం వైరస్? దేశాలతో పాటు ప్రపంచాన్ని సైతం వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్లు ఎదుర్కొంటాయా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటికే కరోనా వైరస్ వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈ వైరస్ వలన ఎంతోమంది మరణించడం జరిగింది. ఈ వైరస్కు ఇంకా వ్యాక్సిన్లు కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ వైరస్ వలన దేశాలు భయపడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్లో బయటపడింది. ఈ కొత్త రకం కరోనా వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. ఈ కొత్త రకం వైరస్ బ్రిటన్లో సెప్టెంబర్ 15 మొదటి కేసుగా నమోదయ్యింది. తర్వాత నవంబర్ 10 సగం పాజిటివ్గా తెలిసింది. తర్వాత డిసెంబర్ 4 పూర్తిగా వ్యాపించింది. మునుపటి కరోనా వైరస్ కంటే ఈ కొత్త రకం కరోనా వైరస్ చాలా ప్రమాదమని, చాలా వేగంగా వ్యాపిస్తుందని, 70% వేగంగా పెరుగుతుందని మన సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఈ కొత్త రకం కరోనా వైరస్ను VUI 2020.12 గుర్తించారు. ఇప్పటికే బ్రిటన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇది వ్యాపించింది. బ్రిటన్తో పాటు సౌత్ ఆఫ్రికాలోనూ కొత్త రకం కరోనా వైరస్ వ్యాపించింది. అలాగే మలేషియాలోనూ కొత్త రకం కరోనా వైరస్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ 70% వేగంగా వ్యాపి చెందుతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇప్పటికే యూరోప్లో ఎయిర్పోర్ట్స్లోని విమానాలు ఆపివేయడం జరిగింది. బ్రిటన్ నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా చెక్ రిపబ్లిక్, జర్మనీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కొత్త రకం వైరస్ వలన యూకే బ్రిటన్లో లాక్డౌన్ పెట్టబడింది. క్రిస్మస్ వేడుకలు కూడా రద్దు చేసింది. వేరువేరు దేశాల నుంచి విమానాలు రద్దు చేయడం ఇప్పటికే జరిగింది. అత్యంత కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు విధించింది. దీంతో అనేక దేశాలు యూకే నుంచి విమానాలు రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు అన్ని విమానాలు రాకపోకలపై నిషేధం విధించింది. కొన్ని వైరస్పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ కొత్త రకం వైరస్ ఎలా ఆపాలో తెలియక బ్రిటన్ గవర్నమెంట్కి అర్థం కావడం లేదు. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు బ్రిటన్లోనే నమోదయ్యాయని తెలుస్తుంది. అక్కడ ప్రజలు ఇప్పటికే వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది. అసలు వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఈ కొత్త రకం వైరస్ అనేది మళ్ళీ పుట్టడం వల్ల జన్యువులో జరిగే మార్పుల వలన ఈ మ్యూటేషన్స్ జరుగుతుంది. వైరస్ హోస్ట్ సెల్తో కలవడం వలన జన్యు పదార్థాన్ని దానిలోకి పంపిస్తుంది. హోస్ట్ సెల్ ఇది జరగకుండా పోరాడినా సరే కొత్త వైరస్ వేరే మార్గాలలో జీవనం సాగిస్తుంది. మన సైంటిస్టులు పరిశోధించి అన్ని మ్యూటేషన్ ప్రమాదం కాదని తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ వచ్చినప్పుడు కొన్ని వేల మ్యూటేషన్లు వచ్చాయని, అందులో కొన్ని మాత్రమే ప్రమాదమని తెలిపారు. ఇప్పుడు బ్రిటన్లో కనిపిస్తున్న కొత్త రకం వైరస్ 501 V2 అనే వేరియంట్గా గుర్తించారు. ఇది ఎక్కువగా యంగర్స్పై ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. అంతకుముందు ఒక మ్యూటేషన్ కూడా ఇలానే ప్రపంచాన్ని వణికించి ఎంతోమంది ప్రాణాలు తీసిందని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మన భారత్లోనూ కొన్ని ఊళ్ళల్లో ఇలాంటి వైరస్ ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ వైరస్ను గుర్తించగా వారు మంగళవారం నుంచి ముంబైలో కొన్ని పెద్ద పెద్ద నగరాలతో పాటు కర్ఫ్యూ, లాక్డౌన్ విధించింది. మంగళవారం రాత్రి 11 నుంచి జనవరి 5-6 వరకు లాక్డౌన్ జరుగుతుందని తెలిసింది. భారత్కు వచ్చే కొన్ని విమానాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా భారత్లోనూ ఇప్పటికే కొత్త రకం వైరస్ వ్యాపించింది. ఇప్పటికే ఢిల్లీలో 82 కరోనా పాజిటివ్గా గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఒకరు మరణించగా ఇప్పటికే 69 మహిళ కరోనా బారిన పడి మరణించిందని, ఇది భారత్ 2 కేసుగా గుర్తించారు. ఏపీలో 214 పాజిటివ్ అని తెలిసింది. గడిచిన 24 40295 పరీక్షలు చేయగా 214 పాజిటివ్ అని తెలిసింది. అలాగే తెలంగాణలో కూడా 316 కరోనా వైరస్ పాజిటివ్గా తెలిసింది. కోవిడ్ వ్యాక్సిన్ను నిర్వహణ కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాయి. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి అయిన అనిల్ కుమార్ సింగుల్ సోమవారం తెలిపారు. మొత్తానికి ప్రపంచాన్ని పూర్తిగా వ్యాక్సిన్లు అందే వరకు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు, సైంటిస్టులు తెలుపుతున్నారు. ఈ కొత్త రకం కరోనా వైరస్ వలన బ్రిటన్లో మరణించినట్లు ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలిసింది. కానీ కరోనా వైరస్ కంటే ఈ కొత్త రకం వైరస్ చాలా ప్రమాదమని తెలిసింది. కాబట్టి మన జాగ్రత్తతో మనం ఉండాలని, బయటికి వెళ్లకుండా మనకి మనమే లాక్డౌన్ విధించుకొని సేఫ్టీ పాటించడం వలన కొద్ది వరకు వైరస్ని అరికట్టొచ్చని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.